తొమ్మిది రోజుల పండుగ 9 గంటలు కాదు కదా 9 నిమిషాల తీర్లనే మర్చిపోయింది. గిట్లా గణపతి ఎప్పుడెప్పుడు అని అనుకుంటే ఎదురు చూసిన వాళ్ళంతా ఆగో అప్పుడే పండుగ అయిపోయిందా అని అనుకుంటుర్రు. ఇక నిన్న మొన్న కొన్ని కొన్నే అయినాయి గాని మంగళారం పొద్దుకేట వరకు అన్ని గణపతులు గంగమ్మ ఒళ్లకు చేరినాయి. మరి నిమజ్జనాల కార్యాలు ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొనొద్దాం పారి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అనుకుంటే నిమజ్జన కార్యాలు జోరుగైనాయి. ఆదిలాబాద్ జిల్లా శ్రీ సరస్వతి శిశు మందిర్ వినాయక మండపం కాడ నిమజ్జన కార్యం గిట్లయ్యింది. అచ్చం మన బడా గణేష్ లెక్కనే ఉన్న ఈ గణపయ్య పైకెంచి గంగా ధార పడుతుంటే గిట్ల జల్కవాడి నిమజ్జనం అయ్యిండు. ఈ కార్యానికి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ఇంకా సార్లు హాజరుపడి ఆఖరి పూజలు చేసిర్రు. అటెంక బ్యాండ్ సప్పుళ్ల నడుమ, దరువుల మూత నడుమ నిమజ్జన కార్యం జోరుగయ్యింది. అందరూ ఒకటే తీరు డ్రెస్సులు వేసుకుని గణపతి బప్ప మోరియా అనుకుంటా అడుగులు అడిగేసిర్రు. వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిమజ్జన కార్యానికి వయ్యిండు. గణపయ్యకు ఆఖరి పూజలు చేసి హారతి ఇచ్చిండు. అటెంక భక్తులతోని ఫోటోలు దిగి గిట పోలీస్ పెద్ద సార్తోని కలిసి కూలలు అందుకొని జరసేపు చుట్టూ తిరిగిండు. నిమజ్జనం నిమ్మలంగా చేసుకోర్రి అని చెప్పి వెళ్ళిపోయిండు. అటు కామారెడ్డి జిల్లాల వినాయక నిమజ్జన యాత్రను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సార్ షురూ చేసిండు. ఎస్పీ సింధు శర్మతో కలిసి గణపయ్యకు పూజలు చేసిర్రు. అటెంక గణపయ్యలను బండ్లెక్కిచ్చి శోభయాత్ర ముంగటికి ఓనిస్తుంటే భక్తుల మురిపం షిన్నగలేదు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భక్తుల కోలాటలు, భజనలు, కీర్తనల నడుమ నిమజ్జన కార్యం చేసిర్రు. ఇటు పట్టణంలోనేమో సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంటికెళ్లి పెట్టిన గణేశుడు నిమజ్జనానికి పోతుంటే రేవంత్ రెడ్డి సారోళ్ళ మానవుడు బ్యాండ్ సప్పుడుకు జరసేపు నిలబడి డాన్స్ ఆడిండు. కాలు ఇసుంటా అసుంటా కదిలియకుండా పానం అలవకుండా ఆడుతుంటే తాత రేవంత్ రెడ్డి మురిసి ముప్పందు అయ్యిండు. ఇక దేశంలోనే పేరుకెక్కిన బొంబాయి లాల్బాగ్ రాజా నిమజ్జనం అయితే చూస్తానికి రెండు కళ్ళు సాలలేదు. డోలు ధరలు లేస్తుంటే భక్తజనం గణపయ్య పాటలకు ఊగిపోయిర్రు. మళ్ళీ రా గణపయ్య అనుకుంటా గంగమ్మ ఒడికి సాగదోలిర్రు. గిట్ల మొత్తానికి దేశం మొత్తంలో నిమజ్జన కార్యాలు ఎక్కడ చూసినా అవ్వలదారే అయినాయి పొర్రి.